మొత్తం దేశంలో ఉన్న సగం మంది యువతని డ్రగ్స్కి బానిసలుగా చేయొచ్చు. అంత దారుణమైన పని ఇది. ఇంత దారుణమైన పని చేసినప్పుడు బ్రెజిల్ నుంచి తీసుకొని వచ్చారు. ఈ బ్రెజిల్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు మధ్యలో జర్మనీ పోర్టులోనే దీన్ని స్కాన్ చేసి కనుక్కున్నారు. కానీ ఈ ఆ జర్మనీ పోర్టు వాళ్ళు దీన్ని సీజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది ఇది అనేది ట్రాక్ చేసుకోవాలి. అచ్చా ఇది ఇండియాకి వెళ్తున్నది, ఇండియాలో ఎక్కడికి వెళ్తుంది, విశాఖపట్నం వెళ్తున్నది. సో వాళ్ళు ఈ మొత్తాన్ని ట్రాక్ చేసి మూడో కంటివాడికి తెలియకుండా ఇండియన్ గవర్నమెంట్కి చెప్పారు. ఇంటర్పోల్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్కి సమాచారం ఇచ్చారు. అయ్యా ఈ కంటైనర్లో ఈ కొకాయిన్ వస్తూ ఉన్నది, మీరు యూ టేక్ కేర్ ఆఫ్ దట్ అని. వాళ్ళు చాలా అద్భుతమైన స్కెచ్ వేసి వాళ్ళు ఏం చేశారంటే పోర్టులో రాగంగానే కంటైనర్ ఆగంగానే వచ్చి సీజ్ చేయలేదు. ఎవరైనా వచ్చి దాన్ని క్లెయిమ్ చేయాలి, ఇది నాది అని క్లెయిమ్ చేయాలి కదా. క్లెయిమ్ చేసే వరకు సిబిఐ వాళ్ళు ఆగి ఉన్నారు అక్కడ. ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇది మాది అన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే ఇంత పకడ్బందీగా దీన్ని స్కెచ్ చేశారు సిబిఐ వాళ్ళు, చేసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు, విజయసాయిరెడ్డికి ఆప్తులు. ఓకే, విజయసాయిరెడ్డి అంటే సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్కి ఆ కంపెనీ అసలు వాళ్ళు ఒరిజినల్ వాళ్ళ చేతుల్లోనే ఉందా? దాన్ని ఇప్పుడు మనం మద్యం కంపెనీలు చూసాం కదా, ఎవడి పేరు మీద ఉన్నా కానీ వీళ్ళు టేక్ ఓవర్ చేసి నడుపుతున్నారు. అట్లా ఈ కంపెనీని కూడా నడుపుతున్నారా అనేది తెలియాలి, ఎవరు బాధ్యులు అనేది తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ డ్రగ్ రాకెట్ వెనక ఎవరున్నారు? అసలు మీకు ఒక విషయం జగన్ గారు, 1 గ్రాము 1/2 గ్రాము సప్లై చేసే డ్రగ్ పెడలరే వాడు సత్తు చెడుతూ చేస్తాడు. వాడు అంటే రకరకాల థ్రెట్స్లో ఉండి వాడు చేస్తాడు. ఇంత పెద్ద ఎత్తున కంటైనర్లు దించాలి అంటే పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా ఉండాలి, లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, లోకల్ పోలీసులు కళ్ళు మూసుకోవాలి. అంటే బలమైన మీకు ఇన్ని వందల వేల కిలోల కొకైన్ కొనాలి అంటే అది వాడేమో అప్పివ్వడు. నువ్వు క్యాష్ డౌన్ వాడికి డబ్బులు కడితే నీకు ఇస్తాడు, సరికిస్తాడు. అంటే ఎన్ని లక్షల కోట్లు దొంగ ఎవడు, అంటే అసలు కింగ్ పిన్ ఎవడు. భారతదేశంలో ఇన్ని పోర్టులుంటే విశాఖపట్నం పోర్టుకే ఎందుకు వచ్చింది? విశాఖపట్నం పోర్టు నుంచి అసలు వాడు తీసుకొచ్చిన వాడేవాడు, ఆర్డర్ ఇచ్చిన వాడేవాడు, వాడికి డబ్బులు పే చేసిన వాడేవాడు, ఇవన్నీ తేలతాయి. ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్నవాడు చేయగలిగే పని తప్ప ఇండివిజువల్గా ఎవడు ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ కానీ హెరాయిన్ కానీ మనం దిగుమతి చేసుకుందామన్న ఆలోచన కూడా రాదు. Oh, yeah, baby.